గుడివాండలో తెలుగుదేశం పార్టీ జరపాలనుకున్న మినీ మహానాడు దగ్గరలో ఒక ఎన్టీఆర్ గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్లు బ్లూ రంగులు వేసారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్లస్ వాళ్ళ మీడియా దాన్ని చాలా ఇష్యూ చేసింది వాళ్ళు చాలా విమర్శలు చేశారు దాని మీద అఫ్ కోర్స్ ఆ తర్వాత అక్కడ జరగాల్సినటువంటి మినీ మహానాడు వర్షం వల్ల వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పి టీడీపీ కాదు కనీసం దాన్ని సమర్థవంతంగా జరపలేము నాయకుల సమన్వయ లోపం వల్ల అది విఫలం చెంది మళ్ళీ టైం తీసుకొని మళ్ళీ అది జరపాలని చెప్పి వాయిదా వేసుకున్నారని చెప్పి అధికార వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా మరింత రెట్టించిన ఉత్సాహంతో త్వరలో అక్కడ జరపబోతున్నాము అని చెప్పి ప్రకటించారు సో రెట్టించిన ఉత్సాహంతో అంటే వాళ్ళ పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం అది విజయవంతం కాదు అని చెప్పి ఆమె అభిప్రాయంతో వాళ్ళు కూడా ఉన్నారా లోపల అన్న విషయం అయితే మనకు తెలియదు కానీ వెరీ సూన్ అక్కడ జరపబోతున్నాం అది జరిపిన తర్వాతనే మరో ఏదైనా యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఈ క్రమంలో అక్కడ ఎన్టీఆర్ దిమ్మకు వయ బ్లూ కలర్లు వేయడం మీద స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గుడివాళ్ళ అన్న గుడివాడ నాని గారు కూడా గడుగానే స్పందించారు అసలు అక్కడ విగ్రహం పెట్టింది నేను నేను విగ్రహం పెడితే అక్కడ కొడాలి నాని విగ్రహ దాతాని కూడా అక్కడ దిమ్మె ఉండేది ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ దిమ్మేను దిమ్మెను తొలగించేశారు నేను వాళ్ళని పిలిచి వివరణ అడిగాను నా పేరున్న దిమ్మె ఎందుకు తొలగించారు అని చెప్పి తప్పైపోయింది మళ్ళీ ఆ దిమ్మె పెడతామన్నారు ఇప్పటికీ అతి గతి ఏమీ లేదు ఆ దిమ్మె గ్రామం ఏదైతే ఉందో అందులో ఎయిటీ పర్సెంట్ అందరూ ఇంతకుముందు ఏమంటారు టీడీపీలో ఉన్న వాళ్ళు అందరూ నా వెంటనే ఉన్నారు మేము అందరూ వైసీపీలోనే ఉన్నాము అక్కడ నేను పెట్టించిన విగ్రహం బ్లూ కలర్ వేశారు ఎల్లో కలర్లు ఎందుకు వేస్తాం ఆయన రామారావు గారి ఉండేది బంగారు అనే కలర్ కదా ఆయన రామారావు గారికి ఎల్లో కలర్ అయినా వేసుకో బ్లూ వేసుకో ఇంకే కలర్ అయినా వేసుకో ఆయన ప్రజల ఆస్తి తెలుగుదేశం పార్టీ ఆస్తి అవుతారు ఆయన తెలుగుదేశం పార్టీ పెడితే వీళ్ళు ఆయన దించేసి వెన్నుపోటు పడిచి లాక్కొని పదవి నుంచి దించేసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయనకు పార్టీతో సంబంధం లేదని ఎలక్షన్ కమిషన్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఆయన పార్టీ నుంచి గెంటేశారు కదా సస్పెండ్ చేశారు కదా ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది చూపెడతాను వీళ్ళకేం సంబంధం ఆయనకు ఎల్లో కలర్లు వేస్తే ఆయన ఆత్మ కూడా ఒప్పుకోదు ఎందుకంటే ఆయనను పంపించేశారు కదా తర్వాత ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నారు సింహం గుర్తుగానే పెట్టుకున్నారు కదా ఏం సంబంధం ఆయన ప్రజల ఆస్తి ఎవరు ఏ కలర్లో అయినా వేసుకుంటారు అడగడానికి వాన్లెవ్వరు అని చెప్పి కొడాలి నాని గారు అయితే నేను పెట్టిన విగ్రహం నాకు నచ్చిన కలర్లు వేసుకుంటాను అనే విధంగా తాను కూడా అంటే అక్కడ కూడా నేను వేయించానని ఆయన ఏం చెప్పలేదు కానీ ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు అలా వేసి ఉంటారు అని చెప్పి కొడాలి నాని గారు కానీ చెబుతూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మినీ మహానాడు జరుపుతాం అనుకుంటే దానికి ప్రకృతి కూడా సహకరించలేదు పాపాత్మలు చేసే పనులకు ప్రకృతి సహకరించదు రామారావు గారు కూడా ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు పైనుంచి నుంచి ఆయనగానే సహకరించొద్దని చెప్పి ఓహో ఈ వర్షం వచ్చేది అది రద్దయింది కదా సో ప్రకృతి కూడా సహకరించలేదనే ఉద్దేశంతో కొడాలి నాని గారు అయితే వ్యాఖ్యలు చేశారు మొత్తానికి ఈ విగ్రహానికి రంగుల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ డెఫినెట్లీ వేస్తాం అని కొడాలి నాని గారు చెప్పిన తర్వాత మరి తెలుగుదేశం పట్ల ఎలా స్పందిస్తుందో అని మహానాడు వేదికగా కొడాలి గారిని ఏ విధంగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారు అన్నది చూడాలి అసలు మహానాడు ఎప్పుడు పెడతారు అన్నది కూడా చూద్దాం